కావాలనే కొంతమంది స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహాలు పెట్టకుండా ఆటంకాలు కలిగిస్తున్నారని, అయితే విగ్రహాన్ని పెట్టి తీరుతామని వంగవీటి రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు. వంగవీటి మోహన్ రంగ 75వ జయంతిని పురస్కరించుకొని వజ్రోత్సవాలలో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం అచ్చంపేటకు వచ్చిన నరేంద్రకు వంగవీటి రాధారంగ మిత్రమండలి జిల్లా అధ్యక్షుడు సలాది శ్రీనివాసబాబు ఆధ్వర్యంలో నరేంద్రకు దుశ్శాలువ కప్పి అడుగడుగున పూలదండలు వేసి బాణసంచా కాల్చి వంగవీటి రాధారంగ మిత్రమండలి సభ్యులు ఘనస్వాగతం పలికారు. ముందుగా అనుకున్నట్లుగా విగ్రహం ఏర్పాటు చేయడానికి అన్ని పనులు పూర్తి చేసిన చివరికి విగ్రహం పెట్టడానికి అనుమతి లేవంటూ పోలీసులు తెలియజేయడంతో అచ్చంపేట జంక్షన్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు యాంటీ ర్యాపిడ్ ఫోర్స్ పోలీసులు వచ్చారు. దీంతో విగ్రహం ఏర్పాటు చేయడం దొరకకపోవడంతో నరేంద్ర వెనుదిరిగారు. త్వరలోనే విగ్రహం పెట్టి తీరుతామని, ఎవరూ అధైర్యపడొద్దని, వంగవీటి అందరి నాయకుడని ఆదరించడం మన అందరి కర్తవ్యమని అన్నారు. వెంటనే పక్కన పెట్టాలి. ఇదే ఆలోచనతో బాబు ఇది గ్యాప్ ఉండదు, కేల్పేలు కాదు మాకు వీడియో మీరు తీసుకుంటా అమ్మా, కొద్దిగా ఇలా గ్యాప్ ఉండమ్మా, గ్యాప్ ఉండే కొద్దిగా అలా గ్యాప్ ఉండమ్మా. అణిచివేయబడినటువంటి వాళ్ళకి అండగా నిలబడటమే ఇవాళ ఈ ఏరియాలో నేను అడుగుపెట్టినటువంటి ముఖ్యమైన కారణం ఏంటంటే, రాధారంగ మిత్రమండలి సభ్యులు ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళని ట్రాన్స్పోర్ట్ రంగంలో అనేక రకాలుగా అధికారంతో ఇబ్బందులు పెడుతున్నటువంటి వాళ్ళని మొదట వచ్చాను, స్నేహపూర్వకంగా మాట్లాడదాం, ఇబ్బందులు ఏదైనా మాట్లాడితే తొలగిపోతాయని చెప్పాను అన్నాను. లేదు లేదు, మీ ప్రతాపం చూపిస్తేనే మేము తృప్తి చెందుతాం అన్నారు. ఇంకా రంగా గారి పాటలో పోరాటం మొదలుపెట్టాము. ఓకే సార్, ఓకే చెప్పు. పేద బడుగు బలహీన వర్గాల నాయకుడిగా వాళ్లతో మమేకమై వాళ్ల కష్టాన్ని తన కష్టంగా భావించి చివరికి తన ప్రాణత్యాగం చేసినటువంటి ఒక మహనీయుడు మహానాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి వజ్రోత్సవ జయంతి వేడుకలు రాష్ట్రం మొత్తం ఉమ్మడి రాష్ట్రాల్లోనే కాకుండా నేను పలు చోట్ల ఇతర దేశాల్లో కూడా జరుగుతుంటే వీడియో కాన్ఫరెన్స్లో వాటిల్లో మాట్లాడటం కూడా జరిగింది. ఎందుకంటే చాలామంది రంగగారి అమ్మాళ్ళు వేరే వేరే దేశాల్లో ఉన్నవాళ్ళందరూ కూడా చాలా గర్వంగా వాళ్ళకు సంబంధించిన ఒక ప్రజానాయకుడు, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక నాయకుడు 75వ జన్మదినాన్ని జరుపుకున్నారు. అయితే దానిలో భాగంగానే ఇవాళ పొద్దున్నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటాం. విజయవాడలో కానీ, సత్తెనపల్లిలో కానీ, ఇంకా దారిలో రెండు మూడు చోట్ల చేసుకుంటూ సాయంత్రం ఇవాళ కాకినాడ రూరల్లో విగ్రహం పెడదామని చెప్పని అనుకున్నాం. కొంతమంది రంగగారంటే బాగా ఇష్టమైన వాళ్ళు దాన్ని పెట్టనివ్వకుండా చేసి ఒక చోట పెడితే రంగగారు ఎలా కనిపిస్తారని చెప్పని ఊరంతా తిప్పారు. మాకు చాలా సంతోషం అనిపించింది. మేము కూడా ఊరంతా రంగగారి విగ్రహం తీసుకుని తిరిగాం, ఊరేగింపు చేసాం. తప్పనిసరిగా దాన్ని పెట్టి ఏదో ఒక విధంగా ఎక్కడ కావాలో అక్కడ పెట్టి వాళ్ళకి నచ్చిన చోట పెట్టి ఆ విగ్రహానికి దండేసి వెళ్తాం. ఎందుకంటే ఇలాంటి ఆటంకాల మధ్య నుంచి వచ్చినటువంటి ఒక మహానాయకుడే వంగవీటి మోహన్ రంగ గారు.
ఈ చిన్నదాన్నే తట్టుకోలేని పరిస్థితుల్లో లేకపోతే ఆ కుటుంబంలో పుట్టి ఇంతమంది వంగవీటి రంగ గారి ఆశయ సాధన కోసం పాటుపడేటువంటి వీళ్ళందరినీ స్ఫూర్తినే కానీ శక్తినే కానీ అండనే కానీ పెట్టుకుని ఇలాంటివి కూడా తట్టుకోలేకపోతే ఏదైనా చిరునవ్వుతో స్వాగతిస్తాం.